నుంచి 2014 వరకు ఆయన కూడా ఉన్నాడు. ఇవాళ ఉన్నటువంటి మంత్రులు, ఇవాళ ఉన్నటువంటి అందరూ మంత్రులు కూడా 94 నుంచి 2004 నుంచి 2014 నుంచి 2024 వరకు కూడా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కొత్తవారు, రాజకీయాల్లో అప్పటి నుంచి ఉన్నారు. ఇవాళ 2-3 సార్లు గెలిచినటువంటి, 4 సార్లు 5, 6, 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు ఈ 40 సంవత్సరాలుగా ఈ హైదరాబాద్ నగరంలో, ఈ అసెంబ్లీలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అందరూ సత్యవంతులే. దొంగలు ఎవరనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. చెరువులు ఎలా మాయమయ్యాయి, కట్టను ఎవరు తీశారు, మరి ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ బఫర్ జోన్లో కట్టద్దు అని మాట్లాడుతుంటే అసలు చెరువులు కనిపిస్తే కదా బఫర్ జోన్ చూసేది. చెరువు కట్టమాయమైంది, చెరువులో నీరు మాయమైంది, చెరువుకు వచ్చే కట్టు కాలువల బఫర్ జోన్లు మాయమైనాయి, కింద నీళ్లు వెళ్ళే కాలువలు మాయమైనాయి, గుట్టలు మాయమైనాయి. అన్ని రియాల్టర్లకే సొంతమైంది. వల్ల వారు ఎన్నుకున్నటువంటి బ్యూరోక్రాట్ల లేకపోతే పొలిటీషియన్స్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టినటువంటి వారి కూల్చడాలు మంచిదే, తప్పేమి లేదు. కబ్జా చేసి అక్కడ బిల్డింగ్ కట్టినటువంటి వాళ్ళది కూల్చాల్సిందే, తప్పేం లేదు. కానీ హెచ్ఎండిఏ ద్వారా అప్రూవల్ పొంది హైదరాబాద్లో ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ అధికారులే తప్ప, జిహెచ్ఎంసీ కమిషనర్లే తప్ప, అక్కడ రోడ్డు వేసిన అధికారులది ఆర్ఎండ్బి వాళ్ళదో, పంచాయతీరాజ్ వాళ్ళదో, లేకపోతే అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళో, లేకుంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళదో తప్ప, అక్కడ మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసిన బిల్ కలెక్టర్ది తప్ప, లేకుంటే ఆర్ఐది తప్ప, లేకుంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లది తప్ప, లేకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై చేసినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ది తప్ప, ఇవన్నీ బ్యాంకులో లోన్ తీసుకొని కట్టినటువంటి మామూలు వ్యక్తులు, మరి బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చింది, బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది అంటే రికార్డుకు ఉంది కాబట్టి, మేము డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చామని చెప్తారు. ఎఫ్టిఎల్ ల్యాండ్లో అసలు డాక్యుమెంట్లు ఎట్లా క్రియేట్ అయినాయి, మరి సబ్ రిజిస్టార్ తప్ప, లేకపోతే డాక్యుమెంటరీ రైటర్ తప్ప, లేకుంటే అది ఫేక్ డాక్యుమెంట్లను నిర్ధారణ చేయకుండా అప్రూవల్ ఇచ్చిన హెచ్ఎండిది తప్ప, అసలు ఎవరిది తప్పు అంటే అధికారులు రాజకీయ నాయకులు కలిసి ప్రజలది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు. అంత ఇంకేమీ లేదు ఇందులో. కొన్న వ్యక్తి చూసేటువంటి డాక్యుమెంట్లు ఇవి తప్ప వేరే చూడరు. అది ఎప్పుడో 40 ఏళ్ళ కింద చెరువు ఉంటే అది ఆయనకేం తెలుసు, లేదా 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఆ చెరువునే మటుమాయం చేసి రోడ్లు వేసి లేఅవుట్ అప్రూవల్ చేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో కంపెనీ అని పెడితే, ఇవాళ ఆకాశ ఆర్మాయిలు కట్టుతున్నటువంటి వ్యక్తులందరూ అప్పుడు చిన్న చిన్న రియాల్టర్లుగానే ఉండొచ్చు. ఇవాళ వాళ్ళందరూ కూడా చేసిన తప్పులకు బలయ్యేది ప్రజల అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఎవరు అడ్డం వచ్చినా నేను చేసేస్తాను చెప్తున్నటువంటి రంగనాథ్ గారు ఆలోచించాలి. రంగనాథ్ గారు నో డౌట్ సిన్సియర్ ఆఫీసరే, దాంట్లో కామెంట్ చేసే పరిస్థితే లేదు. అటువంటి అధికారులు ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదృష్టం, అంతవరకు ఓకే. కానీ ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎప్పటివరకు చేయగలుగుతారు, మరి ఏదైతే శిఖంభూమని ఇలా పోతున్నారో, గుళ్ళగొడతామని అంటున్నారో, బఫర్ జోన్ అంటున్నారో, చెరువులను కాపాడతామంటున్నారో, అసలు చెరువు అనేది ఎలా తయారవుతుంది? ఎత్తు ప్రాంతాలు ఉంటే ఎత్తు ప్రాంతాల నుంచి వచ్చే వరదలు లోతట్టు ప్రాంతాలకు వచ్చి నిలువ ఉండేది చెరువు అంటారు, మరి గుట్టలే మాయమైపోయినాయి, ఆ చెరువులకు నీళ్ళు ఎలాగొస్తాయి? ఇవాళ ఒక ఎకరము ఊర్లలో 2 ఎకరాలు అమ్ముకొని జీతం చేసి ఇక్కడ తెల్లందాక పొద్దున్నాక కష్టపడి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్లోనో గవర్నమెంట్ సెక్టార్లోనో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి కొన్న ఒక్క ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి 20 సంవత్సరాలు పడితే కూల్చడానికి 2 నిమిషాలు అదే అర్ధరాత్రుల్లో. నోటీసులు ఉండవు, ఏమీ ఉండవు. నిజంగానే మల్టీఫ్లోర్డ్ బిల్డింగ్స్ కూలగొడుతున్నారు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాటిలో ప్రజలు అక్కడ నివసించినప్పుడు మీరు గులగొడుతుంటే అది ఒక బిల్డర్కు నష్టము, రియాల్టర్కు నష్టము, వాడు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర లెంకుంటాడు. పొలిటీషియన్స్ అయినా బ్యూరోక్రాట్లే అయినా
ఏ డబ్బులైనా, అది కబ్జా భూమైనా, కరప్షన్ అమౌంట్ అయినా, బిల్డర్ చేసే తప్పిదమైనా, అవన్నీ కూడా అధికారులు ఇచ్చిన పర్మిషన్ల మీదనే కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పుడు గూల్చడమే ప్రథమము అని అనుకుంటే ఆ కట్టడానికి కారణాలైనటువంటి అధికారుల మీద ఈ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది మొట్టమొదటి చెప్పాలి. ఏ అధికారి అయితే పర్మిషన్ ఇస్తారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నప్పుడు, చర్యలు తీసుకున్నప్పుడు, రానున్న కాలంలో అధికారులు ఉన్న చెరువులను కూడా మాయం చేస్తారు, కబ్జాలకు డాక్యుమెంట్లు తయారవుతుంది, దొంగ డాక్యుమెంట్లు తయారవుతుంది, అవి సెటిల్మెంట్లు రాజకీయ నాయకులు చేస్తారు, తద్వారా రియల్ ఎస్టేట్ రియల్టర్లు ఎంటర్ అవుతారు, రోడ్లు వేస్తారు, ప్లాట్లు వేస్తారు, మళ్ళీ సామాన్య ప్రజానికి అమ్ముతారు. అధికారికి భయం ఉంటే కదా ఇంకొకటి కొత్త తప్పు జరగకపోవడానికి, జరగకుండా ఉండడానికి అసలు ఏం యాక్షన్ తీసుకుంటారని అంటున్నాం. 94లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కెనాల్స్ని క్లీన్ చేస్తూ ఆ పక్కన బఫర్ జోను కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వద్దు అని చెప్పిన సందర్భంలో, అప్పటి నుంచి 2004 దాకా ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు 2004లో మంత్రిగా ఉన్నటువంటి 2004లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఇవారు ఎవరి ఇండ్లు గుల్లగొడుతున్నారు? ఇవాళ మళ్ళీ సామాన్య ప్రజానీకంకి సంబంధించిన ఇండ్లనే గుల్లగొడుతుంటే ఎలా చేస్తాం? రానున్న కాలంలో మరి హైదరాబాద్లో ఇల్లు కొనాలి అని అంటే భయపడే పరిస్థితికి క్రియేట్ చేస్తున్నారా, లేక తప్పును అరికట్టే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. సరే హైదరాబాద్లో హైడ్రా పెట్టే ముందు ఏదో కొత్తగా పెట్టింది అనేది ఏం లేదు, అంతకుముందు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ ఏదైతే ఉందో దాని ఈవీఎండిఎం అనే డిపార్ట్మెంట్కి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు. దాన్నే మార్పుగా జూలై 1st నాడు మాట్లాడారు, జూలై 2nd నాడు ఇంప్లిమెంట్ చేశారు 2024. దానికి కమిషనర్గా రంగనాథ్ గారు వచ్చారు. ఇప్పుడున్న మేయర్ గారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడున్న అధికారులు గత 10 సంవత్సరాలుగా అదే హెచ్ఎండిఎలు ఇక్కడి దిక్కనే తిరుగుతున్నారు. ఇవాళ గ్రోత్ క్యారిడార్ అని చేసినటువంటి దాంట్లో మున్సిపాలిటీల్లో ఉన్న అధికారులు ఈ గ్రోత్ క్యారిడార్లోనే తిరుగుతున్నారు. సుమారు 2000 చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి ఈ హెచ్ఎండిఎని ఇవాళ మరి అప్రూవల్స్ ఏనంగిల్ వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి అనేది ఒక్కసారి ఆలోచించాల. అట్లాగే కనీసము హెచ్ఎండిఏ వారు ఇచ్చిన నివేదిక 2010లో సుమారు 7000 చెరువులు ఉన్నాయని చెప్పిన దానికెళ్ళి 500 చెరువులకు తీసుకొచ్చేశారు. 2018లో మళ్ళీ ఒకసారి రీసర్వే చేస్తే 500 చెరువులు కాస్త 169 చెరువులుగా మారిపోయినాయి. మరి ఈరోజు ఎన్ని చెరువులు ఉన్నాయనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాల. రాత్రికి రాత్రి ఆ దొర తీసుకున్న నిర్ణయాలు 10 సంవత్సరాలు ప్రజలను అతలాకుతం చేస్తే, ఇవాళ ఈ రెడ్డి గారు తీసుకునే రాత్రికి రాత్రి నిర్ణయాలతోని మళ్ళీ బలయ్యేది ప్రజలేనా అనేది ఒక ప్రశ్న. ప్రభుత్వము గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడానికి ప్రజలను బలిపెట్టే కన్నా, పార్టీల పరంగా దూషణలు చేసే కన్నా, ఇవాళ వీరు తప్పిదాన్ని అరిగట్టేటందుకు పర్మనెంట్ సొల్యూషన్స్ చేయాల్సింది పోయి ఇవాళ వితౌట్ నోటీసులు రాత్రికి రాత్రి తీసుకెళ్లకుండా గుల్లగొడుతూ పోతున్నారు. ఇవాళ ఒక అపార్ట్మెంటు బిల్డర్ అమ్మేసిండు, మొన్నటికి మొన్న గుల్లగొట్టింది. అందులో కొన్న వాళ్ళందరూ ఇవాళ ఏడుస్తున్నారు, ఈఎంఐల మీద కొన్నాము ఇవాళ అది గుల్లగొట్టేసారు అని అంటారు. గుల్లగొట్టిన దానికి గ్యారంటీగా, బ్యాంకు గ్యారంటీకి కొల్లాటరల్ ఇచ్చేది ఆ ప్రాపర్టీని. ప్రాపర్టీ పోయింది కాబట్టి మనిషి ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళకు జీతం ఉంది కాబట్టి ఈఎంఐ కట్టమని అంటారు. అంటే గూలిన బిల్డింగ్కు వీరు డబ్బులు కట్టాలి ఇప్పుడు ఈఎంఐ. మరి ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఎలా వచ్చింది? ఆ అధికారి అయితే ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, అధికారిగానే ఉన్నారు కదా, మరి ఆ అధికారిని ఏం చేస్తారు? ఇల్లు గుల్లగొట్టడమే ప్రథమమా, లేకుంటే అధికారి తప్పిదంగా ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ప్రకారంగా ఆయన సస్పెన్షన్ చేస్తారా, జైల్లో పెడతారా, ఏం చేస్తారు?
డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారిని ఏమీ చేయరా? ఆ రెవెన్యూ రికార్డ్స్ సబ్మిట్ చేసిన రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్లు వీళ్ళని ఏమి చేయరా? ఈ డాక్యుమెంట్లను అడ్డంగా పెట్టుకొని స్టాంపు ఎస్ఆర్ఓల సబ్ రిజిస్టార్ ఆఫీస్లో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్ఓ మీద అధిక ఎలాంటి యాక్షన్ ఉండదా? దీనికి ఫైర్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి మీద యాక్షన్ ఉండదా? దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ ఉండదా? వీరికి కరెంటు కనెక్షన్ ఇచ్చినటువంటి, ఎలక్ట్రిసిటీ మీటర్ అప్రూవల్ ఇచ్చినటువంటి, ఇవాళ గ్రౌండ్ డిపార్ట్మెంటు ఏదైతే బోర్వెల్కు గ్రౌండ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి వారి మీద కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మీటర్లు ఇచ్చినటువంటి వారి మీద కానీ ఎస్సీ గారా, డిఈ గారా, ఏడీ గారా, ఎవరి మీద తీసుకుంటారు యాక్షన్? ఇవన్నీ వట్టిగిచ్చింది కాదే ప్రభుత్వానికి. చాలాన్ రూపకంగా ఒక మామూలు వ్యక్తి కట్టినటువంటి డబ్బుల ద్వారా పర్మిషన్లు వస్తే, ఆ పర్మిషన్లు కూడా తప్పుడు పర్మిషన్లు అయినప్పుడు ఆ అధికారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు, యాక్షన్ ఎందుకు తీసుకోరు అనేదే ఆలోచన. మొదలు తీసుకోవాల్సిన యాక్షనే అధికారి మీద. అధికారులను సస్పెండ్ చేసి జైలుకు పంపి తిరిగి ఆ భూ అక్రమ కట్టడాలని భూస్థాపితం చేయాలా? ఏటు జడ్డు బొమ్మంటే జట్టు ఏటు పోతారు. ఏకే వచ్చేసరికి ఏముంటుంది అక్కడ? ఇల్లు గులగొట్టేసి దులుపుకుంటారు. ఒకప్పుడు అకుల్ సబర్వాల్ గారిని ముందరబెట్టి అప్పటి దొర డ్రగ్స్ మాఫియా మీద పడ్డది అని చెప్పి సినీ ఫీల్డ్ వాళ్ళను, ఊర్లలో గౌడ్స్ వాళ్ళని అందరినీ కూడా కళ్ళు విల్లు అనుకుంటే ఏదో చేసారు దొంగసారా అది అని చెప్పేసి ఒక 6 నెలలు అలచల్ చేసేసి అది వదిలేసారు. ఆ తర్వాత ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, దాని మీద ఎటువంటి డెబిట్ లేదు. కొత్తగా వచ్చిన రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అని అంటారు, అది పోయింది. కాళేశ్వరం శ్వేతపత్రం అది పోయింది. కొత్తగా ఇప్పుడు హైడ్రా, ఎటొచ్చినా ప్రజల నష్టమే. కాళేశ్వరంలో డబ్బులు ప్రజలవే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాలో గూల్తున్నటువంటి ఇండ్లు ప్రజలవే. ఓటెయ్యాలా, గెలిపియ్యాలా, ఇవాళ వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని నాశనం కావాలా ప్రజలు? ఆ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది రాత్రికి రాత్రి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది. 99 జీవో తీసినప్పుడు ఏం చేస్తున్నారు? మరి హైడ్రా తీసుకొస్తున్నాం మరి ఎలా అనేది ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అధికారులను ఏం చేయరా? ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వీళ్ళది తప్పే లేదా? వీళ్ళని ఏమీ అనరా? ఎక్కడైతే ఆకుపచ్చ పెన్ను వారుతుందో, ఎక్కడైతే గెజిటెడ్ సంతకం పెడతాడో, ఎక్కడైతే అధికారి అప్రూవల్స్ మీద సైన్ పెడతాడో, అటువంటి అధికారి చేతి పెన్ను గుంజి చేతికి బేడీ లేసి జైల్లో పెడితే ఇలాంటి తప్పులు ఆగుతాయి తప్ప, ప్రజల ఇండ్లు గులగొట్టుకుంటూ పోతే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేసింది, అక్కడ గులగొట్టింది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్లకు పర్మిషన్ ఇస్తారు. ఏంది ఇది తమాషా? ఇవాళ చెరువులు మొత్తం కూడా ఎటుపోయినాయి. ఇవాళ కనీసం 7000 నుంచి 500కి వచ్చినాయి. అథెంటిక్ రిపోర్ట్గా హెచ్ఎండిఏ వారు ఇచ్చిందే 169 అనేది సాక్ష్యంతో సహా, లేక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా సాక్ష్యంతో సహా ఉన్నాయి. ఇవాళ వారు అప్రూవల్ చేసినటువంటి ఇవి కూడా, ఇవాళ ఇన్ని లేక్స్ ఉన్నాయంటే మొత్తం 2014లో వారు ఇచ్చినటువంటి 169 చెరువులు వారు ఇచ్చినటువంటివి. ఇవాళ ఎన్ని ఉన్నాయి అని అంటే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేయరు. అక్కా తమ్ముల పంచాయతీ లేదా కాళేశ్వరం పంచాయతీ సమయం వృధా చేయడం, అనవసరమైన ప్రయోగాలు చేయడం తప్ప ఏమీ లేదు. ఇది ఈవీడిఎం డిపార్ట్మెంట్ని ఇవాళ తీసుకొచ్చి 2 జూలై ఇది హైడ్రాగా మార్చారు. ప్రజలందరూ హైడ్రా అనేది ఏదో కొత్త డిపార్ట్మెంటు. ఇవాళ డిపార్ట్మెంట్లో మంచి సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిండు, ఇవాళ తిరిగి చెర్లన్నీ కలకలలాడతాయని అనుకుంటున్నారు. సో వచ్చే వరద కాలువలు, ఆ వరద కాలువల చుట్టూండే బఫర్ జోను కనీసము హెచ్ఎండిఏలో 5 ఎకరాలు ఉంటే
కనీసం అక్కడ లోపల ఉంటే 3 మీటర్లని, ఆ పైబడి ఉంటే 30 మీటర్లు, అంటే 30 మీటర్లు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కాలంలో బఫర్ జోన్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయని కూడా మాట్లాడతారు. బఫర్ జోన్లో పట్టా ల్యాండ్ ఉంటే అది ఫసల్ పట్టా అంటారు. సేత్వార్లో చూస్తే కనపడుతుంది. సేత్వార్ ద్వారా వచ్చేది కాసరా, కాసరా ద్వారా వచ్చేది పానీ చౌపాస్ల. ఇవాళ సేత్వార్లో ఇవాళ కనపడుతున్నటువంటి ఫసల్ పట్టా అంటే సింగిల్ క్రాప్ వేసుకోవచ్చు, యాసంగి పంట వేసుకోవచ్చు తప్ప అది దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ వీలు కాదు. కానీ అది కూడా పట్టా భూమిగా క్రియేట్ చేసినటువంటి రెవెన్యూ అధికారుల మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. 94 నుంచి 2010 2004 వరకు ఉన్న అధికారులు రిటైర్ అయ్యి ఉంటారు, కొందరు చనిపోయి ఉంటారు, కొందరు పెన్షన్ వచ్చుతూ ఉండి పెన్షన్ రికవర్ చేయొచ్చు కదా. చనిపోయిన వాళ్ళ భార్యలకు పెన్షన్ వస్తుంది, వాళ్ళను రికవర్ చేయొచ్చు కదా. 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు. మరి అప్పుడున్న అధికారులు కూడా కొందరు రిటైర్ స్టేజ్లో ఉండి ఉంటారు, కొందరు రిటైర్ అయ్యి ఉంటారు. మరి వాళ్ళని మీద చర్య తీసుకోవచ్చు కదా. ఇకపోతే 2014 తర్వాత ఉన్న 169 చర్యలు కూడా 50కి వచ్చేసినాయి. ఈ చర్యలు మెయిన్గా ఏదో ఎన్టీ రామారావు గారి పుణ్యం అని చెప్పి హుస్సేన్ సాగర్ ఆగింది, అదేదో కట్టగట్టిరు కాబట్టి ఉస్మాన్ సాగర్ ఆగింది. కానీ అక్కడున్న జల్లకుంట చెరువు కానీ, అక్కడ ఉన్నటువంటి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి కుంటల చెరువులు కావచ్చు, లేకపోతే బాచుపల్లిలో నిజాంపేటలో ఉన్నాయి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఆ నల్ల చెరువు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ కావచ్చు, మీరలం చెరువు కావచ్చు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో చెరువులు ఉన్నాయి. అసలు హైడ్రా ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది అని అంటే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు, అట్లాగే జిహెచ్ఎంసీతో పాటు ఈ మూడు జిల్లాల్లో ఇది హైడ్రా పనిచేస్తుంది. అధికారుల మీద యాక్షన్ తీసుకోమని చెప్తే అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా ఇవాళ సామాన్య ప్రజలు భయభ్రాంతులను పెట్టి ఏడుపులు పొడబొబ్బలు పెట్టి వారి నిశ్చిత అంటే వారి మనసును బాధ పెట్టి వారి ఆర్థిక స్తోమతను దెబ్బగొట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప హైడ్రా వల్ల లాభం ఏముందనేది చదువుకొని ముఖ్యమంత్రి కన్నా చదువుకున్న కమిషనర్ రంగనాథ్ గారన్నా ఆలోచించాలా. అసలు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటిది చేసుకోవాలి. ప్రజలు తనంత తానుగా వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకుంటే గూల్చు, కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పర్మిషన్లతోని, ప్రభుత్వాధికారులు ఇచ్చిన కరెంటుతోని, ప్రభుత్వాధికారులు ఇచ్చిన రోడ్డుతోని, ప్రభుత్వాధికారులు వేస్తున్న జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టుకుంటూ ఇండ్లు కట్టుకున్నటువంటి వ్యక్తుల ఇండ్లు గూల్చడానికి ఈ ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది అని అంటున్నా. అసలు ఎప్పుడైనా పోయి సర్వే చేసి ఎక్కడైతే సైంటిఫిక్గా ఆ సర్వే చేసి శాటిలైట్ సర్వే చేసి చూడొచ్చు అన్న టెక్నాలజీ పెరిగింది. ఇవాళ శాశ్వతంగా అడవులు 1970లో అడవుల విస్తీర్ణం ఎంత ఉన్నది, తర్వాత 2004కి వచ్చినాక ఆర్వైఎఫ్ పట్టాలు ఇచ్చినప్పుడు విస్తీర్ణం ఎంత ఉన్నది, తిరిగి కేసీఆర్ గారు ఆర్వైఎఫ్ పట్టాలు ఇచ్చినప్పుడు అడవి విస్తీర్ణం ఎంత ఉన్నది అనేది శాటిలైట్ ద్వారా డిమార్క్ చేస్తారు. ఇప్పటికీ అడవులు మృగాలున్న దగ్గరనే అడవులది విస్తీర్ణాన్ని కొలిచే శాటిలైట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఇవాళ మానవులు ఉన్నటువంటి ఈ చెర్లను కనీసం శాటిలైట్ ద్వారా చేయలేరా అనేది ఒక్కసారి రంగనాథ్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అన్నా ఇప్పుడు వీరందరూ కూడా హైడ్రా అనేది విపత్తు వచ్చినప్పుడు చేయాల, విపత్తు రానప్పుడు కూడా చేయొచ్చు. వీరు జిహెచ్ఎంసీ వాళ్ళతో కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీతో కానీ, అక్కడే ఏదైతే మున్సిపాలిటీలతో కానీ, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జలమండలి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో, గ్రోత్ క్యారిడారు, మూసినది అభివృద్ధి, విపత్తు శాఖ, అట్లాగే అడవులు, పట్టణం, జీవన వైవిధ్యం, నీటిపారుదల శాఖలతోని హైడ్రా కమిషనర్ గారు కోఆర్డినేట్ చేస్తూ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని అమాయకులైనటువంటి ప్రజలు కొన్న ఆస్తుల మీద ధ్వంసం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నటువంటిది హైడ్రా అని నేను అంటున్నాను. అన్న ఒక పొలిటీషియన్ది 10 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకుందాం, వాడిది ఏం పోయిందన్న, 10 మందిని ముంచి కట్టింది.
ఇది కాకపోతే ఇంకో 5 సంవత్సరాలు గెలుస్తాం, మళ్ళీ ఒకటి కబ్జా పెడతాం, మళ్ళా కడతాం, మళ్ళా 100 సంపాదిస్తాం. పోనీ ఒక బ్యూరోక్రాట్ అన్నా చూసుకుందామంటే నాదేముందన్నా 4 పర్మిషన్లు ఇస్తే 40 కొనొచ్చు, పోతే పోయిందని ఆయన ఊరుకుంటాడు. పోనీ రియాల్టర్ని చూద్దామని అంటే లీడర్ ఉన్నాడు, బ్యూరోక్రాట్ ఉన్నాడు, పొలిటీషియన్ ఉన్నాడు, నాదేముంది ఇయ్యాల కాకపోతే రేపు సంపాదించుకుంటానని అనుకుంటాడు. బిల్డర్ ఉన్నాడు అని అనుకుంటే రెండిట్లలో సంపాదించినా 3వ దాంట్లో పోయింది, 4వది పుంటికూర పొక్కానికి లీడర్కు డబ్బులు ఇచ్చి అధికారులకు డబ్బులు ఇస్తే తిరిగి 2 సంవత్సరాల తర్వాత అదే జాగాలో మళ్ళీ కొత్త ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. నాకేముంది, డాక్యుమెంట్ అయితే నా పేరు మీదనే ఉంది కదా, ఇవ్వాలి కాకపోతే రేపు అవుతుంది, ఇబ్బంది లేదని బిల్డర్ అనుకుంటాడు. కానీ ఈఎంఐ కట్టే మామూలు ఉద్యోగి, చిన్న వ్యాపారం చేసుకుంటాళ్ళు, చిన్నగా పల్లెటూర్ల నుంచి వచ్చి హైదరాబాద్లో బతుకుతున్న 75% జనసాంద్రత, అది రూరల్ ఏరియా నుంచి వచ్చిన వారే, మీతో సహా నాతో సహా ఇక్కడున్న సగం మందితో సహా అందరూ కూడా ఇవాళ కొని కట్టినటువంటి ఇళ్లను గులగొడితే వీళ్ళెక్కడి నుండి సంపాదిస్తారు? గతం జరిగిపోయిన జీవితం, 20 సంవత్సరాల జీవితాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు వీళ్ళు? ఒక్కసారన్నా రంగనాథ్ గారు మీరు కూడా ఆలోచించండి అన్న, ఎవరు తప్పు చేస్తే వారిని శిక్షించడానికి మీకు నేను కూడా మద్దతుగానే చెప్తాం. నేను కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి, రాజకీయాల్లో మార్పులు ఉండాలి, అధికారులలో మార్పు రావాలని కోరుకునే వ్యక్తినే. కానీ ఏమీ లాభం లేని పరిస్థితి. హైడ్రా అంటే విపత్తు వచ్చినప్పుడే చేయాల్సిన కాకుండా ఇన్ని 15-20 డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేస్తూ ఆఖరికి హోర్డింగ్లు, ఫ్లెక్సీలను కూడా నియంత్రణ చేసే అధికారం హైడ్రాకు ఉంటుంది. అట్లాంటి హైడ్రా తాగునీటి పైప్లైన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు హైడ్రా వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు. అంటే ఈవీఎన్ డిఎం వాళ్ళైనా, హైడ్రా వాళ్ళైనా అన్నీ అవే. కొత్తగా ఏమి చుక్కళ్ళకెళ్ళి రాలి పడలేదు, కొత్తగా అరిచేతిలో నుంచి ఊడి పడలేదు డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లు ఆల్రెడీ ఉన్నాయి, జీవోల మార్పిడి వల్ల కొన్ని కొత్త అధికారాలు వస్తాయి, అది ఎలాగైనా ఉంటుంది. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, శ్వేతపత్రాలు మీకు ఎట్లాగో అలవాటే, అసెంబ్లీలో అన్ని శ్వేతపత్రాలు వదిలేసారు, పర్వాలేదు, చిప్ప చేతులు పెట్టిన టీఆర్ఎస్ మీద శ్వేతపత్రం బాగానే రిలీజ్ చేశారు, ఎలక్ట్రిసిటీ శ్వేతపత్రం ఇచ్చారు, కాళేశ్వరం శ్వేతపత్రం ఇచ్చారు, ఫైనాన్షియల్ దానికి ఆర్థిక శాఖ శ్వేతపత్రం ఇచ్చారు, అన్ని శ్వేతపత్రాలు ఇచ్చారు. ఒక్కసారి దయచేసి మీకున్న అధికారాన్ని అంతా కూడబలుక్కొని 1994 నుంచి 2004 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని పర్మిషన్లు వచ్చారు, ఇచ్చిన పర్మిషన్లు ఎంతవరకు నిజాయితీగా ఉన్నాయి, అవి అన్నీ అక్రమ కట్టడాలా, సక్రమ కట్టడాలా, అధికారుల తప్పిదం వల్ల జరిగిన కట్టడాలు అనేది ఒక్కసారి చూస్తే 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఎన్ని ఇచ్చారు ఇప్పటి ప్రశ్నలే, అవే ప్రశ్నలు. అలాగే 2014 నుంచి 2024 వరకు ఈ 3 గవర్నమెంట్లు 30 సంవత్సరాలుగా 1994 నుంచి 2004, 2004 నుంచి 2014, 2014 నుంచి 2024 ఈ 30 సంవత్సరాల మీద ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్తున్నా నేను. ఈ శ్వేతపత్రంలో అవినీతి, అధికారుల గుట్టు రట్టయి, డబ్బులు తీసుకొని సంతకాలు పెట్టి పర్మిషన్లు ఇచ్చి చెరువులు మాయం చేసి కబ్జాలకు ఆలోచనలు ఇచ్చి డాక్యుమెంట్లు తయారు చేసినటువంటి ఎస్ఆర్ఓల నుంచి మొదలు పెడితే రెవెన్యూ రికార్డ్స్ను తారుమారు చేసినటువంటి రెవెన్యూ శాఖ అధికారులు, రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ కానోళ్ళు, ప్రమోషన్లు ఉన్నోళ్ళు, ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్లు అన్నీ రికవర్ చేయగలుగుతారా? అసలు ఆ పని చేయగలుగుతారా? వారిని చేసిన రోజు రానున్న కాలంలో అక్రమ కట్టడం అన్నా, అక్రమ లేఅవుట్లు అన్నా, కబ్జాలన్నా రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ భయపడతారు, ప్రజలు నిశ్చింతగా ఉంటారు, ఇది నిజం. అది చేయకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఇవాళ ఏదానికి అదే మాట్లాడితే ఎట్లా అన్న? నేను 31 జనవరి 2024 నాడు నేను ఒక క్వశ్చన్ అసెంబ్లీలో ఇచ్చాం, అసలు హెచ్ఎండిఏ పరిధిలో 5 సంవత్సరాల్లో ఎన్ని హైరేజ్ బిల్డింగ్లు ఒక పర్మిషన్ ఇచ్చారు, వీరందరూ నిర్మాణాలు నిబంధనల ప్రకారంగానే అనుగుణంగా ఉన్నదా, సెట్ బ్యాక్స్, డీవియేషన్స్ హైరేజ్లో ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా చేశారా, చేస్తే ఇండియాలో ఉన్నటువంటి వాసవి గ్రూప్ కానీ, వాళ్ళు ఉన్నటువంటి రాజపుష్ప కానీ, వాళ్ళు ఉన్నటువంటి మహిమం కానీ, వాళ్ళను ఉన్నటువంటి ఏదైనా సరే, అది అపర్ణ కానీ ఏదైనా సరే,
వారందరూ కట్టింది నిజాలేనా అంటే 8 నెలలుగా ఇప్పటి వరకు ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు, దాని గురించి మాట్లాడలేదు. అయ్యో నాదే దరిద్రం అనుకుంటే నాకన్నెక్క మా స్పీకర్ గారు, మా అధ్యక్షుల వారు ఫోన్ ఎత్తుతలేరు మా ఆఫీసర్ అని చెప్పి సిఎస్ గారికి కంప్లైంట్ చేసిండు. ఇది స్పీకర్ గారి పరిస్థితి. ఇక ఆ స్పీకర్ని నమ్ముకున్న ఎమ్మెల్యేకి ఏం దొరుకుతుంది? చీఫ్ సెక్రటరీ గారు ఈఎన్సీ గారికి మీరు ఫోన్ ఎత్తలేదా స్పీకర్ గారని కాపీ ఇస్తే ఆయన వివరణ సరిగా లేదు, మనసు నిండలేదు, తిరిగి మరొక్కసారి వివరణ ఇవ్వమని చెప్పి నోటీసులు ఇస్తున్నటువంటి సందర్భం. ఇది ప్రభుత్వ పనితీరు. హంగామా ఎక్కువ, పని తక్కువ చేస్తున్నటువంటి. నేనేదో పార్టీల పరంగా మాట్లాడలేదు, ఒక కామన్ పీపుల్గా మాట్లాడుతున్నా. వెంకటరమణారెడ్డిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాకుండా ఇవాళ నేను ఒక మామూలు వ్యక్తిగా ఒక మిడిల్ క్లాసు వ్యక్తులకు మద్దతుగా నేను మాట్లాడుతున్నా. నష్టం ఎవరికి అవుతున్నది? చలాన్ కట్టించుకున్న ప్రభుత్వంలో ఖజానా నిండుతున్నది, సంతకం పెట్టిన అధికారికి 2 ఇండ్లు అవుతున్నాయి, దానికి అధికారికి మద్దతుగా ఉండి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు గల్లలు నిండుతున్నాయి. కానీ గల్ల మాత్రము ప్రజలది ఖాళీ అవుతుందని చెప్తున్నాం. ఇవాళ జిహెచ్ఎంసీలో కానీ చుట్టూరు ఉన్నటువంటి మున్సిపాలిటీలో కానీ హైడ్రాయి పనిచేస్తున్నప్పుడు ఒకటో డివిజన్ నుంచి 150 డివిజన్కు వెళ్తారా, లేదా 150 డివిజన్ నుంచి వెనక్కి వస్తూ 1వ డివిజన్కు వెళ్తారా అనేది కనీసము ఎట్లా పనిచేస్తారు, ఎట్లా డిస్మెట్లింగ్ చేస్తారు, ఎట్లా ఆర్డర్ చేస్తారు అనేది ఒక ఐడియానైతే, ఒక యాక్షన్ ప్లాన్ అయితే ప్రజలకైతే తెలియాలి కదా. లేదు 150 డివిజన్లో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధి స్థాయిలో నియోజకవర్గాల్లో మీరు చేస్తారా? ఏదీ తెలియకుండా చుట్టూరు ఏదో 4 గులగొట్టి 10 రోజులు హంగామా చేసి 1 నెల రోజుల లోపల కొత్త ఇష్యూను తెర మీదకి తీసుకొచ్చి మాయం చేస్తారా? గత ప్రభుత్వం చేసినట్టు ఉద్యోగాలు కావాలని యువకులు గొడవ చేస్తుంటే ఎక్కడో ప్రేమ జంట హత్య అని చెప్పేసి మొత్తం యూటర్న్ తీపిస్తారు. రైతులకు నష్టం జరుగుతున్నది, మద్దతు ధర లేదని ధర్నా చేస్తుంటే ఎక్కడో లాఠీచార్జ్ జరిగిందని దాన్ని డైవర్ట్ చేస్తారు. ఇవాళ కూడా అదే పని మీద ఆలోచిస్తున్నారు తప్ప జిహెచ్ఎంసీలు ఉన్న 150 డివిజన్లా, లేకపోతే ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ఏ రకంగా డిస్మెటల్ చేస్తారు, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ గులగొట్టుడు ఫోటోలు పేపర్లలో వేయించుకోవడం, మీడియా ద్వారా ఇవన్నీ తీసుకుంటే ఇందులో కొన్నటువంటి అపార్ట్మెంట్లో కొన్నటువంటి వారి ఈఎంఐలు ప్రభుత్వం కడతదా, పర్మిషన్ ఇచ్చిన అధికారులు కడతారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒక 50,000 40,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే నెలకు ఒక 20,000 సంపాదించే ఆటో డ్రైవర్ కావచ్చు, లేకపోతే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వీరందరికీ ఏం సమాధానం చెప్తారనేది కూడా ఒకసారి ఆలోచించాల. అసలు చెరువులు మాయం కావడానికి కారకులు ఎవరు? అందులో అప్రూవల్స్ ఎట్లా వచ్చాయి అనేది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మనము ఇలాగే పని చేసుకుంటూ పోతే ఎవరు నష్టపోతారు? మరి ఎటుపోయినాయి చెరువులు? ఎవరు దీనికి మూలం? ఎవరి తప్పిదం వల్ల ఈ నష్టం జరిగింది? జరిగిన నష్టాన్ని ఎలా పూరిస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వము అప్రూవల్ ఇచ్చి, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాధికారులు ఇచ్చినటువంటి లేఅవుట్ అప్రూవల్స్ ఏవైనా ఉన్నప్పుడు ఆ లేఅవుట్ అప్రూవల్లో రిజిస్ట్రేషన్ తీసుకొని బ్యాంక్ లోన్లు తీసుకున్నటువంటి ప్రజల ఇల్లు గూలగొడితే ఇవాళ మార్కెట్ రేట్ ప్రకారంగా మీరు కాంపెన్సేషన్ కట్టాల్సిందే, అధికారులను జైల్లో పెట్టాల్సిందే. అది వదిలేసి ఇవాళ మీరు మామూలు ప్రజానీకం కొన్నటువంటి లేఅవుట్ల మీద, అపార్ట్మెంట్ల మీద మీరు ప్రయోగాలు చూపిస్తుంటే పరిస్థితులు ఎలా? కట్టిన బిల్డర్ని అరెస్ట్ చేయరు, కట్టిన బిల్డర్ని గులగొట్టేసారు, ఆ బిల్డర్ అమ్మేసిండు ఆల్రెడీ, అమ్మినటువంటి అపార్ట్మెంట్లలో జనజీవనం లేకుండొచ్చు, కానీ ఆల్రెడీ 3, 4, 5 ఆక్యుపెన్సీ కన్నా ముందే ఈఎంఐలు కట్టినటువంటి పరిస్థితి. అసలు స్కీమ్ సిస్టమే బ్యాను.
గవర్నమెంట్లో రూల్ లేదు. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే సేల్ స్టార్ట్ చేయాలా? ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారండి? అడ్వాన్స్ బుకింగ్ పేరు మీదట, బోనస్ పేరు మీద వారు మొత్తము ముందే పైసలు తీసేసుకుంటే అప్పటికైతే 1,50,00,000, 50,00,000, ఇప్పుడైతే 25,00,000 మీరు ముందే కట్టుకుంటే 25% రిబేట్ వస్తుంది అని చెప్తారు. ఫ్రీ లాంచింగ్ చేసి ఇవాళ అపార్ట్మెంట్లు అన్నీ అమ్మేస్తున్నారు. అపార్ట్మెంట్ ఆక్యుపెన్సీ 2 ఇండ్లకు ఇస్తామని చెప్తారు, ఈ లోపల 10 EMIలు అయిపోతాయి, ఎందుకంటే లోన్ రిలీజ్ చేసేస్తారు. ఒక కష్టపడ్డ వ్యక్తి రిబేట్ దొరుకుతున్నదంటే ఈఎంఐలకైనా ఖర్చు ఎంత, నేను అప్పటికి కొంటే డబ్బెంత, నాకు ఇందులో మధ్యలో ఎంత తేడా వస్తుంది, ఆ లాభం నాకు ఎంత ఉంటుంది? కనీసము 1,00,000-2,00,000 ఉన్నా కానీ ఇది నా 4 నెలల జీతము, నేను మిగిలించుకోవచ్చు అని చెప్పేసి అడ్వాన్స్గా ప్రీ లాంచింగ్లో ఈఎంఐలు కట్టేస్తారు, పేమెంట్ మొత్తం చేసేస్తారు. మరి వీళ్ళకు డబ్బులు ఎవరు ఇప్పిస్తారు? గులగొడుతున్నావు బాగానే, ఆ గులగొట్టే మిషన్కు డబ్బులు ప్రజలే, ఆ అధికారుల జీతాలు ప్రజలే. ప్రజలచే ప్రభుత్వంచే ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లతో ప్రజలు ఇండ్లు కట్టుకుంటే, ఈ ప్రజల ఇండ్లని గులగొట్టడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి అధికారులకు జీతాలు ఇచ్చి మిషన్లకు డీజిల్ పోసి ఇవాళ మిషన్లు కిరాయికి తీసుకుని వచ్చి ప్రజల ఇండ్లకు గులగొడుతున్నారు. ఇది ప్రజలు, ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం. చేయండి, అక్రమ కట్టడాలకు అసలే పర్మిషన్ ఇవ్వకండి. నిజంగానే గులగొడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు, నీతో పాటు నేను కూడా వస్తా, 100% మద్దతు చెప్తా, కానీ అధికారులకు శిక్షించాలా? ఈ తప్పిదానికి కారణమైన అధికారులందరూ జైల్లో ఉండాలి, ఆఫీసులలో కాదు. రిటైర్ అయితే ఇండ్లలో కాదు, వారు కూడా జైల్లోనే ఉండాలి. తప్పు చేసింది ఒకరు, శిక్ష ఇంకొకరికంటే ఎందుకు, ఎవరెందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ ఇది దీని విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పర్మిషన్ల ద్వారా, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లతోనే కరెంటు, రోడ్డు, మోరీ, నీరు తీసుకున్నటువంటి ప్రజలు కట్టుకున్న ఇండ్లను, కొన్నటువంటి ఇండ్లను గులగొట్టేటప్పుడు వీరికి కాంపెన్సేషన్ ఇవ్వాలి, దానికి సంబంధించిన అధికారులు జైల్లో ఉండాలి, లేదా మేము మరో తెలంగాణ ఉద్యమం అని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసినట్టు ఇవాళ ప్రభుత్వ అధికారుల తప్పిదంతో, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదముతో, ఇప్పుడు కూడా చేస్తున్న ప్రభుత్వం తప్పిదమే. ఎవరినో తప్పు చేసిందని ప్రూవ్ చేయడానికి ప్రజలను బలి చేస్తే ఎవరు ఊరుకోరు. ఈ వారం 10 రోజులు, మ్యాక్సిమంగా 10 డేస్ లోపల ఇదే హైదరాబాద్ ఆ కమిషనర్ గారు, సభ్యులు అందరూ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కాంపెన్సేషన్ ఏది ఇస్తాము, ఎలా ఇస్తాము, అధికారులకు ఎలా శిక్షిస్తాము, అధికారులకు ఎలాంటి దండన ఉంటుంది అనేది మీరు నిర్ణయం తీసుకోకపోతే, దీంట్లో బలైన ప్రజలందరూ కలిసి వచ్చి అదే సెక్రటరీ మీద వంట వార్పు చేయాల్సిన పరిస్థితికి దిగజారుతుందని చెప్తున్నాం. 10 రోజుల లోపల మీరు నిర్ణయం చేసుకోకపోతే ఇది ఉద్యమంగా మారుతుంది. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని అందరూ వచ్చేసి అక్కడ కూర్చుంటారు. దీనికి ఎవరు నాయకత్వం వహించరు, దీనివల్ల ఎవరికేమి లాభం కావాలని ఆశించరు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రజలే ఉవ్వెత్తున ఉద్యమంగా మారిపోయి ప్రజా ప్రభుత్వం మీద ప్రజలు వచ్చి తిరగబడతారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోమని చెప్తున్నాం. రాజ్యాంగంలో ఉన్న యాక్ట్లన్నీ తెలిసిన రంగనాథ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్గా మీకు అన్నీ తెలుసు. ఈ యాక్ట్ల ప్రకారంగా ఏం చేయొచ్చో మీకు ఐడియా ఉంది. మరి దాని ప్రకారంగా ఎవరిని శిక్షించకుండా కట్టడాలు గులుస్తున్నాం, కట్టడాలు గులుస్తున్నామంటే పొద్దున్న లేచి ఇదేమి రోజు చూసుకోవడం, రాత్రి నిద్ర లేకుండా ఎప్పుడు ఏ రోజు ఏ నిమిషం ఏ టైంలో ఏ రాత్రి మా ఇంటి మీదకి వచ్చి మిషన్ పెడతారు అని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ అనవసరమైన యాగి చేస్తున్నారు తప్ప, హంగామా చేస్తున్నారు తప్ప దీనివల్ల లాభం ఏం లేదు. 100% ఇది ఉద్యమంగా మారకముందే మీరు చేయండి. నేనైతే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు, ఇది తప్పు. తప్పిదానికి కారణమైన అధికారులను తప్పించి ప్రజల మీద మీరు పడితే అది తప్పు అని చెప్తున్నాం. ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడలేదు, ఇక్కడ
ప్రభుత్వాల పరంగా మాట్లాడలేదు. గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందన్నా ఏ ప్రభుత్వమైనా 1994 నుంచి 2004 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది, 2004 నుంచి 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది, 2014 నుంచి 2024 దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది ఏ పార్టీకి సంబంధం ఉన్న ప్రభుత్వం కాదు. ప్రభుత్వ అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము అని అంటే ఏం లాభం లేదు. అన్న, టైగర్ కుంట పోయింది, సోమాజిగూడ ట్యాంక్ పోయింది, మీరల్లెం ట్యాంక్ పోయింది, పార్తీగల కుంట పోయింది, భవానీదాస్ కుంట పోయింది, నవాబ్ సాహెబ్ కుంట పోయింది, అఫ్జల్ సాగర్ కుంట పోయింది, నల్ల కుంట పోయింది, మసాబ్ ట్యాంక్ పోయింది, హుసేన్ సాగర్ కుంటమల్లాయపల్లి, ఇవన్నీ కూడా కుచించుకపోయి సగంకొచ్చింది ఆఖరికి షామీర్పేటతో సహా. దుర్గం చెరువు చుట్టూరా సుందరం అని చెప్పి తయారు చేసి దాన్ని కూడా మొత్తము హైరేజ్ బిల్డింగ్లకు ఇచ్చింది ప్రభుత్వం కాదా? ఇవన్నీ నిజాలు కావా? దానికి సంతకాలు పెట్టింది అధికారులు కారా? వారి మీద యాక్షన్ లేదా? ప్రజలే మాత్రమే బలిగావడం ఏంటో నాకు అర్థం కాదు. ప్రభుత్వం అంటే విసిగిపోయే పరిస్థితికి ప్రజలు తీసుకురావద్దు, ప్రజలలో ఆలోచన తీసుకురావద్దు అనేది నేను ఆలోచిస్తున్నాను. నేను చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారనేది నేను అనుకుంటున్నాను. లేకుంటే 10 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇది ఉద్యమంగా మారుతుంది. మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు. నిజంగానే ప్రజలు కొనని బిల్డింగులు బిల్డర్లు అక్రమంగా చేస్తే, రియాల్టర్లు అక్రమంగా కట్టింది ఉంటే, ప్రజలు ఏమాత్రం కొనంది ఉంటే గూల్చేయండి, దానికి మేము మద్దతు చెప్తాం. అక్రమ కట్టడాలను గూల్చేయండి, కానీ ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించాలి. ఎక్కడైతే మొదలవుతుందో, ఎక్కడైతే మొలక పుడుతుందో, ఎక్కడైతే బీజం పడుతుందో, వారిని మాత్రం శిక్షిస్తేనే ఆఖరికి మిగతా సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ప్రజల ఇండ్లు గులగొడితే పరిష్కారం కాదు. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాం, ఇది మలి తెలంగాణ ఉద్యమం కాదు, మన తెలంగాణను బతికించుకోవాలనే ఉద్యమం తయారయ్యే పరిస్థితికి తీసుకురావద్దు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు చేస్తున్న పనిలో న్యాయం ఉన్నది అని అనుకుంటే ప్రజలకు న్యాయం చేసి ఆ తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు. అధికారులను మాత్రం శిక్షించాల్సిందే. దీనికి కారకులైనటువంటి అది రాజకీయంగా ప్రజాప్రతినిధులైనా, ప్రజల ద్వారా ప్రభుత్వం ఏర్పడిన ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులైనా శిక్షకు అర్హులే అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా తీసుకునేవారు ప్లాట్లు తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా, ప్లాట్లు తీసుకున్నా, ఈ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఉన్న ఈ హెచ్ఎండిఏ ద్వారా ఇండ్లు కొనాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి ఖచ్చితంగా రికార్డుకు చూసుకొని అవతల ఎలాంటి చెరువులు ఉన్నాయి, బఫర్ జోన్లు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయా, అసైన్మెంట్ భూములా, గవర్నమెంట్ భూములా, ఇనాం భూములా, అసలు నిజాం భూములా, ఇవి ఏమిటి అనేది చూసుకొని రికార్డును చూసుకొని చేయాలి. మేము రికార్డు తీసుకున్నాం, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, లీగల్ ఒపీనియను అడ్వకేట్ కూడా ఇచ్చిండు మాకు, నోటరీ అడ్వకేటు నోటరీ చేసి ఇచ్చిండు, అయినా కానీ గులగొడుతున్నారు అంటే అడ్వకేట్లకు విలువ లేదు అంటే జ్యుడిషియరీకి, బ్యూరోక్రాట్స్కి, ప్రభుత్వానికి ఏమీ విలువ లేని పరిస్థితి. ఎవరిని నమ్మాలనో ఆగమ్యగోచరంగా ప్రజలు ఉన్నారని చెప్తూ ఎట్టి పరిస్థితులలో మీరు ఈ 10 రోజుల లోపల కాంపెన్సేషను ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటిలో కట్టుకున్న ఇండ్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ, కొన్న ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ, ఏ వీటికైనా సరే ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించిన అధికారులను జైల్లో పెట్టాలా? అది కూడా ఎంతమందిని పెట్టినాం, ఎంతమంది తప్పు చేశారు, ఎంతమందిని సస్పెండ్ చేసినాం అనే దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అట్లాగే గత 30 సంవత్సరాలుగా మాయమైన చర్ల మీద, అప్పుడున్న అధికారుల మీద, అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల మీద మీరు ఏం ఛార్జ్ షీట్లు వేస్తారో, మీరు ఏం తయారు చేస్తారో చూడండి. ప్రభుత్వంకు రాకముందు ఎమ్మెల్యేలు తప్పు చేసినని ఛార్జ్ షీట్లు వేయడం కాదు, ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద ఛార్జ్ షీట్లు వేసి ఊచల మధ్యన కూర్చుండబెడితే ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా వారు సుఖశాంతులతో ఉంటారనేది డిమాండ్ చేస్తూ రానున్న 10 రోజుల్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా చెప్పాలి. దీనికి సంబంధించిన రెవెన్యూ సెక్రటరీలే కావచ్చు, దీనికి సంబంధించిన పురపాలక సెక్రటరీలే కావచ్చు, దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీనికి ఆన్సరేబుల్గానే ఉండాల్సిందే. మీరు ఏది చెప్పినా, ఎక్కడికి రమ్మన్నా, ఏది మాట్లాడినా, మీతో కలిసి డిబేట్లో పాల్గొమ్మన్నా నేను వస్తా,
ఖచ్చితంగా మాట్లాడతా, మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా, నేను అడిగిన ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పాలా? ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది. ఇదేమో ప్రెస్ మీటు, ఏం చేస్తాడు, ఏదో అన్నారు పోయినరు అని అనుకుంటున్నారేమో, కానీ మొదలు పెడితే ఆగేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతదాకా తీసుకురావద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇవాళ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిందే, అండగా ఉంటామని ప్రెస్ మీట్ పెట్టినాం. రానున్న కాలంలో 10 రోజుల లోపల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమంగా మారుతుందని చెప్పినాం. నిజాయితీగా ఉన్న నాయకులందరూ కూడా, నిజాయితీగా ఉన్న అధికారులైనా, సోషల్ సర్వీస్ చేసే ఎన్జిఓస్ అయినా, సామాజిక దృక్పథం ఉన్న జర్నలిస్టులైనా అందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలా? నిలబడాల్సిందే. ఎందుకు అని అంటే, తప్పు చేసిన వ్యక్తులను వదిలేసి చెమటోడ్చి పెట్టినటువంటి ప్రజల రక్తాన్ని పీల్చే పని చేస్తే దీనికి అందరం వ్యతిరేకమే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపున ఒకవేళ అనుకుంటే, రేపొద్దున కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, అధ్యక్షుల వారి అనుమతితోనే మాట్లాడినాం, అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తారు. డాక్యుమెంట్స్ లేని కూల్చితే తప్పే లేదు, నేను కూడా దానికి సపోర్ట్ చేస్తాను. ఉన్నాయండి డాక్యుమెంట్స్. ఈ ప్రభుత్వం కూల్చిన దాంట్లో అప్రూవల్ ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ అప్రూవల్ ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ పట్టుకొని వచ్చినాము. ఏ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడలేదు. 10 రోజుల తర్వాత ఖచ్చితంగా డెబిట్కి వస్తామని వాళ్ళు రమ్మన్నా వస్తాం, ఉద్యమంలో పాల్గొనేటట్టు చేయొద్దు అనే చెప్తున్నాం. ప్రతి ఆధారం ఉంది. ఎన్కన్వెన్షన్ అట్లాగే అదే చెప్పినా, రాజ్ పుష్ప కానీ, పాపర్ణ కానీ, మహివంశ్ కానీ, ఈ ఏది ఉన్నా కదా సరే, ఎన్ని బిల్డర్స్, వాసవి గ్రూప్ వాళ్ళు కానీ, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆ సిరీస్ కంపెనీ ల్యాండ్ కానీ, ప్రతి దాంట్లో అవినీతి ఉంది, 100% ఉంది. ఇది నిజం. ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్కన్వెన్షన్ కావచ్చు, అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఏదైతే గోడలు కూల్చడం, కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, మల్లారెడ్డి గారి కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, లేకపోతే ఇంకొకరిది ఆపడం, ఇలాంటివి చేసి ఉరుకుంటారు, కానీ మెయిన్ బిల్డింగ్లు ఎందుకు కూల్చరు? అసలు ముఖ్యంగా హైరైజ్ బిల్డింగ్స్కి ఎంతవరకు, అందుకే మాట్లాడినాం, డీవియేషన్ లేకుండా హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయా అని చెప్పి. ఇవాళ అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. నేనేది ఇక్కడెక్కడ రాజకీయంగా మాట్లాడలేదు, ఇక్కడ ఎక్కడ కూడా సబ్జెక్టు డీవియేట్ అయ్యి మాట్లాడలేదు, దీనికి 12 వాదనలుగా ఆరగంటగా ఆర్గ్యుమెంట్ చేయలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, మాటకు మాట స్పష్టంగా ఆధారాలతోనే మాట్లాడినాం, ఆధారాల ద్వారానే మాట్లాడినాం. డాక్యుమెంట్స్ అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పినాం. ఇవాళ అయ్యప్ప సొసైటీలో అదే గుల కొడతారు, తెల్లారి అదే మినిస్టర్ పోతే రోడేస్తారు. ఎన్కన్వెన్షన్లో గుల కొడతారు, ఇదే మంత్రులు పోయి, ఇదే ముఖ్యమంత్రులు పోయి దావత్లకు అటెండ్ అవుతారు. ఎవడిని పిచ్చోని చేస్తారు? ప్రజలు పిచ్చోళ్ళు అయితే 10 ఏళ్ళ కాలంలోనే కథం పట్టించారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదన్న, బాధితులు తెలుసు, అసహాయత, అసమర్థులు కాదు, సమర్థులే, కానీ నిస్సాయత. తన కుటుంబాన్ని తను గడపడానికి పొద్దున్న లేచి సాయంత్రం వరకు పని చేసుకొని రాత్రి వరకు ఎంతో కొంత కుటుంబానికి తీసుకురావాలా, పిల్లల చదువులకు కావాలా, భోజనానికి కావాలా, నాకంటూ ఒక ఇల్లు, కొంత మోటార్ సైకిల్ ఉండాలని కోరుకున్నటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఉదయాన్నే లేచి రాత్రి ఇంటికి చేరుకొని ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా 2 పూటలు భోజనం చేసి పడుకుంటారు. అది అసమర్థత కాదు. అది ఇంకా తిరిగి కొట్లాడితే ఈ అధికారి ఆ అధికారి అని నిస్సాయతలో లోపమవుతున్న తప్ప ఇబ్బంది పడదు. కానీ
ఈ నిస్సాయత అసహాయతగా మారదు. ఖచ్చితంగా ఒకరికి ఒకరు తోడైన రోజు ఇలాంటి పనులు ఖచ్చితంగా అవుతారు. హైరేజ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద ఉన్న వాటి వాళ్ళవి అన్నా, అంతేందుకన్నా ఫామ్ హౌజ్లు చెరువుల కుంటల పక్క పొంటి బఫర్ జోన్లా కట్టినాయి. నేను సాక్ష్యాలు ఇస్తా, గులగొట్టమని చెప్తా, నేను ఇస్తా. రూల్కి అగెనెస్ట్గా ఉన్నటువంటి బిల్డింగ్లు అన్ని పేర్లు నేను ఇస్తా, విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంట్, విత్ ఎవ్రీథింగ్. ఏది కావాలన్నా చూపిస్తాం. అన్న ఇదేదో వేగ్గా మాట్లాడట్లేదు, ఇది నేను వారం 10 రోజుల నుంచి కాదు, నాకు దీని మీద అవగాహనతోనే మాట్లాడుతున్నాం. నేను 100% రెవెన్యూ శాఖ మీద పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నాను. డబ్బుల ఆశతోని అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేదే నా అంశం. ఇందులో 3 ఉన్నాయి. 1, ప్రభుత్వం చేస్తుంది తప్పు, ప్రభుత్వాధికారులు చేసింది తప్పు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంది నిజం. ఈ 3 ఏది అబద్ధం కాదు. అందుకే హైరేజ్ బిల్డింగ్స్లో ఉన్న తప్పులు, గుట్టల మీద గుట్టలను తీసి కట్టినటువంటి ఇండ్లు అన్నీ కూడా ఎంతవరకు కరెక్టు అనేది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి. సమతుల్యత ప్రకృతిలో లోపమైనాడే ఇలాంటి అపశృతులు జరుగుతాయి. ఇవాళ హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి, కారణం రోడ్డు మీద జామ్ అవుతుంది ట్రాఫిక్ 3-3 గంటలు అంటే కార్లలో కూర్చుండి పాట పెట్టుకొని ఇనే నిస్సాయ పరిస్థితికి దిగజారిపోయిన హైదరాబాద్ పట్టణ ప్రజలు తప్ప. అరే ఇది ఎందుకైంది, ఇట్లెందుకు చేస్తున్నారు, సింగిల్ రోడ్ ఎందుకు లేదు, వన్ వే ట్రాఫిక్ ఎందుకు చేయరు, రోడ్లు ఎందుకు క్లియర్ చేయరు, ట్రాఫిక్ ఏం చేస్తున్నది, అసలు HMD ఏం చేస్తున్నది, లేకుంటే GHMC ఏం చేస్తున్నది, పోలీస్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు కలెక్టర్ ఏం చేస్తున్నాడు, అసలు మంత్రులు ఏం చేస్తున్నారు, MLAలు ఏం నరుకుతున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగే ప్రజలు లేనే లేరు. ఎందుకు అని అంటే మళ్ళీ తిరిగి 2వ రోజు తన పనికి తను వెళ్ళాలా, తన వ్యాపారానికి తను వెళ్ళాలి. ఇది ఒక్క విషయాన్ని, వీక్నెస్ని పట్టుకొని ఆటాడుతుంది 2 వర్గాలు. 1 బ్యూరోక్రాట్, 2 పబ్లిక్ పొలిటీషియన్స్. ఈ ఇద్దరు చేసిన తప్పిదం వల్ల లక్షల కోట్ల మంది నష్టపోతున్నారు అని చెప్తున్నాం. ఇవాళ రాజ్భవన్ ముందట పొక్కదొడినా 100,000 లీటర్ల నీళ్లు స్టోరేజ్ చేస్తా అని అంటాడు. మీదికి వెళ్ళి ఫ్లైఓవర్ పోతే కింద కూలిపోయి చచ్చిపోతేనే దిక్కు లేదు, రోడ్డు కింద పొక్కలు తవ్వి నీళ్ళ ట్యాంకులు చేస్తే నీళ్లు స్టోరేజ్ చేసి పంపింగ్ చేసి నేను వాటిని అక్కడికి పంపిస్తా ఇక్కడికి పంపిస్తా. అపరే భగీరథుడు సన్నపైన ఒక పాత అయిన పోతే కొత్త భగీరథుడు మళ్ళీ వచ్చాడు అన్న. నేను విమర్శిస్తలేను, ప్రాక్టికల్గా ఉండి స్లోగా స్టడీ చేసి జనం మధ్యలో నిజాయితీగా రేపటి జనరేషన్కు ఏం చేయాలని ఆలోచించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ప్రమోషన్ చేయాలా. ఒక ట్యాబ్లెట్ తయారైతే దాని మీద క్వాలిటీ అసెస్మెంట్ చేసేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని 3, 4, 10 సార్లు చేసి ల్యాబ్ నుంచి బయటకు తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ తీసుకొని పబ్లిక్ మార్కెటింగ్ చేస్తారు. అట్లాంటిది జనజీవనానికి సంబంధించిన ప్రతీది కూడా ఇంత రాత్రికి రాత్రే. July 1 మాట్లాడారట, July 2 అప్రూవల్ అయిందట, క్యాబినెట్లో పాస్ అయిందట, అసెంబ్లీలో జీవో పాస్ అయింది, హైడ్రా మొదలైంది, దానికి రంగనాథ్ గారు వచ్చేసారు, గూలగొడుతున్నారు, మొదలవుతున్నది, గూలిపోతూనే ఉన్నాయి. చెప్పండి అన్న, చెప్తే దేని మీద ఎవరు పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందా, కాంగ్రెస్ పార్టీ పెడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం పెడితే ఏ ప్రభుత్వం వస్తే అలా నాయకులది పెట్టడం అనేది పరిపాటి అయిపోయింది కదా. ప్రజలు దాన్ని ధిక్కరించాలా, దాన్ని ఎవరైనా తప్పుగానే భావించాలి, దానికి పార్టీ పరంగా స్టాండ్ ఏముంటుంది? కామన్ సెన్స్ ఉన్న ప్రతి వ్యక్తికి అడ్డం ఏది ఉందనేది తెలవాలా? రోడ్లో కంబేసి ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఇస్తాం పోతారా? రోడ్లో నాలా దవ్వి పెడతాము, మోర్లన్నీ రోడ్డు మీద ఓపెన్ పెడతాము, రోడ్డు మీదనే భారాన్ని అంటాం పోతామా? ట్రాఫిక్ ఇంత ఇబ్బంది అవుతున్న సందర్భాల్లో విగ్రహాలు పెట్టుకుంటూ పాండ్స్ తీసేసి విగ్రహాలు పెట్టుకుంటా పోతుంటే ఏమవుతుందండి? ఎవరి గొప్పతనాన్ని వారు చూపించుకోవడానికి విగ్రహాలు పెడితే గుళ్ళు కట్టడం గొప్పతనం కాదండి. గుళ్ళో పూజారిని నియమించడం గొప్పతనం, రోజు ధూపదీప నైవేద్యం చేయడం గొప్పతనం. కాకిరెట్ట వేసిపోతే కూడా దుమ్ము దులపలేని ఈ రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టి వాళ్ళని అవమానిస్తున్నారు తప్ప వారు పెడుతున్నది ఏమాత్రం అభిమానంతో కాదు, అది లాభం లేదు,
ఏ విగ్రహాన్ని అయితే పెడతామో కనీసం దాన్ని రోజువారీగా తుడిచే గుణం కూడా లేదు, సంవత్సరానికి ఒకసారి పెయింట్ వేసే క్యారెక్టర్ లేదు. స్వాతంత్ర సమర యోధులయ్యే కాకిరెట్ట లేచి కారిపోతూ ఉంటే కనీసం తూడ్చే నాతుడే లేడు, కానీ ఖద్దరు బట్టలు వేసుకొని పొద్దున్న లేచి రోడ్ల మీద మాత్రం ధర్నాలు చేస్తారు. ఇది నిజం.